మానకొండూరు మండలంలోని గంగిపల్లి గ్రామంలో జరిగిన పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై అభివృద్ది పనులను ప్రారంభించారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అభివృద్ది సంక్షేమమే ముఖ్య ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఆయనతో పాటు మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, స్థానిక నేతలు ఉన్నారు. ముప్పై నవంబర్ నాడు ఓటేస్తారంటే డిసెంబర్ 3 తర్వాత ప్రతి ఒక్కరు స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటా ఉన్నారు. ఎందుకనంటే ప్రతి ఒక్క వర్గం, ఉద్యోగులే, పేదవాళ్ళే, మహిళలేమి, పురుషులేమి, రైతులేమి ఉన్నా కూడా ఈ మండలం అంతా కూడా నాకు మెజారిటీ ఇచ్చినటువంటి మానకొండూరు మండలం అక్కడే మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. కాబట్టి దయచేసి ఇది పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం. 6 గ్యారెంటీలకు అనుగుణంగా మహాలక్ష్మి పథకం కింద అయిపోయింది, గృహజ్యోతి కింద కావచ్చు లేదా ఇందిరమ్మ ఇల్లు కింద, ఆధార్ పెన్షన్ కింద, ఈ విధంగా అన్ని రకాల అప్లికేషన్లు మీరు చేసుకున్నారు. ఇలా రైతు భరోసాతో సహా ఇప్పుడు కొంతమంది ఏదైనా ఇంకా అంటే ప్రజాపాలన అప్లికేషన్ తర్వాత కూడా నాకు తెలిసి అప్లికేషన్ రావద్దు, కానీ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ధరణియో, రేషన్ కార్డు, ఇతరాతర కొన్ని వస్తుండొచ్చు, అవి కూడా అప్లికేషన్లు ఈ రాష్ట్రంలో 20 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి, వాటి పరిష్కారం కూడా బాధ్యత మాదే. ఆ విధంగా ఈ మండలము, ఈ గ్రామానికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక అభివృద్ధి తీసుకొని ముందుకు పోతామనే మాట మరొక్కసారి మీ అందరికీ మనవి చేస్తూ, అందరికీ కూడా హృదయపూర్వకంగా రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.